జానీ మాస్టర్ సినీ ఫీల్డ్ను కష్టాలు వెంటాడుతున్నాయి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్పై మధ్యప్రదేశ్కు చెందిన మహిళా కొరియోగ్రాఫర్ మదిత రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు తనను శారీరకంగా మానసికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. తనకొచ్చే అవకాశాలను అడ్డుకుంటున్నారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు సెక్షన్ 506 గాయపరచడం మరియు 323 క్లాస్ 2 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో ఆ స్టేషన్కు బదిలీ చేశారు. ముఖ్యంగా జస్టిస్ హేమా కమిటీ నివేదిక బహిర్గతమైన తరువాత అన్ని చిత్రసీమలో తీవ్ర ప్రకంపనలు జరుగుతున్నాయి. ఫిలిం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పలువురు హీరోయిన్లు బాధితుల్లో ఉండటం, వారి ఇప్పుడు తమకు ఎదురైన చేదు అనుభవాలను, వేధింపులను ధైర్యంగా వెల్లడిస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే మలయాళంలో సిద్ధికి, జయసూర్య, దర్శకుడు రంజిత్పై కేసులు నమోదు కాగా హీరో నివిన్ పాలిపై సైతం కేసు నమోదైంది. ఇప్పుడు తెలుగులో కూడా ఆ ట్రెండ్ మొదలైంది అనిపిస్తోంది. వివరాలు చూస్తే జానీ మాస్టర్ తెలుగు చిత్రాల్లో డాన్సర్గా మరియు ఈటీవీ తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలో అల్టిమేట్ డాన్స్ షోలో తన చలనచిత్ర పనిని మొదటిగా ప్రారంభించాడు. 2009 తెలుగు చిత్రం ద్రోణలో కొరియోగ్రాఫర్ అవకాశం ఇవ్వడానికి ముందు నటుడు రామ్ చరణ్ ఇతడిని 2012 తెలుగు సినిమా రచ్చకు నృత్య దర్శకుడుగా నియమించుకున్నాడు. రామ్ చరణ్ తన సినిమాలన్నింటికి కొరియోగ్రాఫర్గా నియమించుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీ రామారావు జూనియర్, ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ వంటి ఇతర నటుల కోసం పనిచేశాడు. రామ్ చరణ్కి అంకితం చేస్తూ ఒక పాట కూడా పాడాడు. తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమతో పాటు హిందీలో కూడా రాణిస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు తాజాగా ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఒక మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జానీ మాస్టర్ కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, ఇప్పటికే తనపై పలుమార్లు అత్యాచారం జరిపాడని, తనకు అతడి నుంచి రక్షణ కావాలంటూ కోరుతోంది. తనకు న్యాయం చేయాలని ఒక మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు అది సంచలన మారింది. దీంతో జానీ మాస్టర్పై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగే షూటింగ్స్, అవుట్డోర్ షూటింగ్ల సమయంలో తనపై లైంగిక దాడి చేశారని, నార్సింగ్లోని తన ఇంటిలో కూడా పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు జానీ మాస్టర్పై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం సిద్ధమవుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశామని నార్సింగ్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. గతంలో కూడా జానీ మాస్టర్పై పోలీస్ కేసు నమోదైంది. 2015 మహిళపై దాడి కేసులో ఆయనపై ఆరోపణలు రాగా మేడ్చల్ కోర్టు విచారించి అతనికి 6 నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసు నమోదు కావడం మరింత సంచలనం రేపింది. జానీ మాస్టర్ ప్రస్తుతం సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నాడు. గత ఎన్నికల ముందు ఏపీలో జనసేన పార్టీలో చేరి ప్రచార బాధ్యతలు నిర్వహించాడు. కొరియోగ్రాఫర్ యూనియన్కు అధ్యక్షుడిగా పనిచేస్తూ సామాజిక సేవలో ఉన్నాడు. తాజా ఆరోపణలపై ఆయన ఎలా స్పందిస్తాడో వెయిట్ చేయాల్సింది.